హలో ఎవరీవన్, ఇక్కడ చూడొచ్చు. దీనికంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, బ్రదర్స్ ప్లీజ్ దయచేసి ఎవరు రిపోర్ట్స్ అవి కొట్టకండి, ఎందుకంటే నేను మంచి ఇన్ఫర్మేషనే మీకు అందిస్తున్నాను. సో దయచేసి ప్లీజ్ రిపోర్ట్స్ మాత్రం చేయకండి, ఎందుకంటే ఇది అందరికీ నేను యూస్ఫుల్ అయ్యే విధంగానే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తున్నాను. సో అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి మనకు ఇక్కడ చూడొచ్చు, అభ్యర్థుల జీవితాలతో ఆటలు. అంటే ఇక్కడ హైకోర్టు టీఎస్పీఎస్ తీరుపై హైకోర్టు ఆగ్రహం. సో ఇక్కడ మనకు చూడొచ్చు ఏంటంటే, చాలామంది గ్రూప్ వన్ ఉద్యోగుల కోసం ఏళ్ళుగా లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, వారి జీవితాలతో ఎందుకు ఆటలాడుకుంటున్నారని తెలంగాణ టీఎస్పీఎస్ని హైకోర్టును ప్రశ్నించింది. దీంతో పాటు నిరుద్యోగులు ఆత్మహత్యలు పాల్పడే పరిస్థితులు కూడా చూశామని హైకోర్టు ఇందులో ప్రస్తావించిందన్నమాట. సో ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులు భర్తీ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా చేయలేకపోవడమే అని హైకోర్టు టీఎస్పీఎస్ని నిలదీసిందనమాట. అయితే ఇక్కడ ప్రిలిమ్స్కు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదు చెప్పాలంటూ టీఎస్పీఎస్ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని హైకోర్టు అనేది హెచ్చరించింది. మళ్ళీ నిబంధనలను అమలు చేయలేనప్పుడు అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి కదా అని హైకోర్టు ఇందులో అడిగిందనమాట. సో ఒక్కసారి గ్రూప్ వన్ ప్రశ్న పత్రం లీక్ అయిన నేపథ్యంలో పరీక్షను మళ్ళీ నిర్వహించేటప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి కదా అని ప్రశ్నించింది. అప్పుడు జూన్ 11 నిర్వహించిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేస్తూ ఈ నెల ఇరవై మూడున సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించిందనమాట. సో ఈ అప్పీల పిటిషన్లపై ఎవరంటే జస్టిస్ అభినంద్కు మార్ష్ షావిలి అండ్ జస్టిస్ అనిల్ కుమార్ జుంకటి ధర్మాసనం మంగళవారం వాదన అనేది వినిపించింది వీళ్ళిద్దరి మధ్య. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏమన్నదంటే, గ్రూప్ 4కు బయోమెట్రిక్ ఉందని అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు గ్రూప్ 1కు ఎందుకు ఇవ్వలేదు, సారీ ఇక్కడ గ్రూప్ 4కు బయోమెట్రిక్ ఉందని అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు గ్రూప్ 1కు ఎందుకు ఇవ్వలేదని డివిజన్ బెంచ్ టీఎస్పీఎస్సిని ప్రశ్నించింది. ఈ పేపర్ లీకుల తర్వాత దర్యాప్తులు తేలే వరకు పరీక్ష ఆపాలని ఎన్ని పిటిషన్లు వచ్చినా ప్రిలిమ్స్ నిర్వహించేందుకు కమిషన్కు అవకాశం ఇచ్చిన ఆ విషయాన్ని కూడా ఇందులో గుర్తు చేసిందనమాట. సో పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యలో వ్యత్యాసం 1-2 కాదని, మొత్తం దాదాపుగా నియమకాల పోస్టులు ఎంత ఉన్నాయి, గ్రూప్ 1లో 503 ఉన్నాయి, సగానికి పైగా 258 ఉందని పేర్కొంది. నిజంగా అక్రమాలు జరిగింటే ఈ లక్షలాది అభ్యర్థులు పోటీ పడేది 245 పోస్టులకే అని హైకోర్టు అనేది టీఎస్పీఎస్సిని అడిగిందనమాట. సో ఇది మొత్తానికి ఈ పరీక్ష ద్వారా మనకు దీనిలో అర్థమవుతుంది ఏమంటే, టీఎస్పీఎస్సి పరీక్ష నిర్వహించడంలో ఫెయిల్ అయింది అని మనం ఇందులో గుర్తుంచుకోవచ్చు.